హుజరాబాద్ ఉప ఎన్నిక భాగంగా హుజరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ కి సపోర్ట్ గా బీజేపీ పార్టీ నుంచి బీజేపీ హోంశాఖ కేంద్ర మంత్రి మన అమిత్ షా ప్రచారానికి వస్తున్నారని సమాచారం V6 వాళ్ళు ప్రచారానికి వస్తున్నారని చెప్పారు అమిత్ షా గారు మీరు ప్రచారంలో ఏమని ఓట్లు అడుగుతారు తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఇయ్యలేం అందుకే నాకు ఓట్లేయరని చెప్తావా తెలంగాణలోని నిరుద్యోగులు బతుకుతారు నే ఐడియర్ ప్రాజెక్ట్ ఇస్తే నిరుద్యోగులు బతకదు నిరుద్యోగులనే మిగిలిపోవాలని ఐడియర్ ప్రాజెక్ట్ రద్దు చేసినా ఓట్లు అడుగుతావా కృష్ణా గోదావరి నీళ్లు కేంద్రం మాయ అంటుందని చెప్పి ఓట్లు అడుగుతావా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిలిపేస్తున్నామని ఓట్లు అడుగుతావా షిప్పింగ్ కార్పొరేషన్ BSNL అవన్నీ అమ్ముతున్నా అని ఓట్లు అడుగుతావా BSNL ప్రైవేట్ ఫర్మ్ చేసి BSNL ఉన్న ఉద్యోగాల్ని రోడ్డు మీద పారేసినా అని చెప్తావా షిప్పింగ్ కార్పొరేషన్ హైవేలను అమ్ముతున్నా అని చెప్తావా అందుకు ఓట్లేమని అడుగుతావా లేకపోతే పెట్రోల్ రేట్ ఇప్పుడు 100 ఉంది ఈటల రాజేందర్కి ఓటేసి గెలిపిస్తే 200 చేస్తా అని చెప్తావా నూనె రేటు 180 ఉన్నది ఈటల రాజేందర్కి ఓటేసి గెలిపిస్తే 280 చేస్తా అని చెప్తారా ఎందుకు ఏమని మీరు ప్రచారం చేస్తారు ఏమని ఓట్లు అడుగుతారు తెలంగాణకు రావాల్సిన GST నిధులు నేను ఇస్తలేను అందుకే నాకు ఓట్లేమని అడుగుతావా లేకపోతే నిరుద్యోగులు ఎవరైనా ఉంటే పకోడీ వేసుకోండి అని చెప్పి ఓట్లు అడుగుతావా బండి సంజయ్ తెలంగాణలో ఉన్న ఎంపీల వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏం ఉపయోగం లేదు అని చెప్పి ఓట్లు అడుగుతావా పెట్రోల్ రేటు డీజిల్ రేటు గ్యాస్ రేటు పెంచుతున్నామని ఓట్లు అడుగుతావా ఈ పర్యటన వల్ల హుజరాబాద్ ప్రజలకు ఏం సందేశం ఇస్తావు పెట్రోల్ రేటు 100 వేసిన సందేశం ఇస్తావా డీజిల్ రేటు 80 దాటిందని సందేశం ఇస్తావు గ్యాస్ రేటు 1000కి దగ్గరకు వచ్చిందని సందేశం ఇస్తావు నూనె ప్యాకెట్ 180 వేసిన సందేశం ఇస్తావు ఇవన్నీ నేను చేసినా అందుకే నా ఓట్లు వేయండి అని అడుగుతావా తెలంగాణ రాష్ట్రానికి మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు హే పూరా జూమ్లా హే అని చెప్పి ఓట్లు అడుగుతావా కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ వెంటిలేటర్ టీకాలు లేక ప్రజలు మా వల్లనే చనిపోయారని చెప్పి ఓట్లు అడుగుతావా మేము అధికారం వచ్చిన 22 నెలల్లోనే 1 కోటి 12 లక్షల ఉద్యోగాలు ఊడగొట్టినామని చెప్పి ఓట్లు అడుగుతావా లేదా రైతు చట్టాల వల్ల రైతుల బతుకులు నాశనం చేస్తున్నా అని చెప్పి ఓట్లు అడుగుతావా మీరు ఏమని ఓట్లు అడగ నీకు వస్తారు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన మేలేంది ఎంపీలు చేసిన మేలేంది బండి సంజయ్ హిందీ మాట్లాడతాడు అది నాకు అర్థం కాదని చెప్ప నీకు చెప్తున్నావా